అధికార టీఆర్ఎస్ పార్టీ చేసిన ధర్నాలపై ఫైర్ అయింది బీజేపీ. కల్లాల్లో ఉన్న పంట కొనుగోలు చేయకుండా వచ్చే యాసంగిలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనాలనటంపై మండిపడింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తూ నాటకాలు ఆడుతోందని ఆరోపించింది. టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలను రైతులు గమనించాలని కోరింది భారతీయ జనతా పార్టీ. యాసంగి వరి పంటను కేంద్రం కొనుగోలు చేయాలంటూ నిన్న టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలపై సీరియస్ గా రియాక్ట్ అయింది బీజేపీ. అధికార పార్టీ చేసింది ధర్నాలు కావని డ్రామాలని ఎద్దేవా చేసింది. టీఆర్ఎస్ ధర్నాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు బీజేపీ నేతలు. రైతులను సైడ్ ట్రాక్ చేసేందుకే ఇలాంటి ధర్నా డ్రామాలను ప్లాన్ చేసిందని విమర్శించారు. కల్లాల్లో ఉన్న వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుంటే వచ్చే యాసంగిలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలనడం రాజకీయమేనన్నారు నేతలు. టీఆర్ఎస్ రాజకీయాలను రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పుడు పండినటువంటి ఒక పంట మొత్తం కూడా చేతికొచ్చింది, కోసిండ్రు, రోడ్ల మీద వచ్చిండ్రు, వాటిని లిఫ్ట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని చేయకుండా అవన్నీ కూడా తడిచిపోయే అవకాశాలు ఉంది. వాతావరణ శాఖ వర్షాలున్నాయి ఈ మూడు రోజులని హెచ్చరిస్తుంటే వానకాలం పంట గురించి ఈ రోజు ధర్నా చేసిండ్రు అనేటువంటిది ఇంగిత జ్ఞానం ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయాల్సినటువంటి పని చేయకుండా ధర్నాకు దిగింది కాబట్టి ఇదంతా మోసం అని చెప్పేసి రాష్ట్ర రైతులు భావించారు కాబట్టి అన్ని అక్కల్లా అట్టర్లీ ఫ్లాప్ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బీజేపీ నేతలు. ఓవైపు వర్షాల సూచనతో రైతులు ఆందోళనలో ఉంటే టీఆర్ఎస్ మాత్రం ధర్నాలు చేస్తుందని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్సీఐకి జరిగిన ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల మీద కల్లాల్లో ధాన్యం రాసులుగా పోసుకుని రైతులు కాపలా కాస్తుంటే టీఆర్ఎస్ నేతలు మాత్రం చలిమంటలు కాచుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. ఇది రైతులు లేనటువంటి ఒక ధర్నా, రైతులు రానటువంటి ఒక ధర్నా. కారణం రైతులు కల్లాల కాడ మరి కాపలా కాస్తా ఉన్నారు, మార్కెట్ యార్డ్ల కాడ మరి ఎండరక వానరక పగలరక రేయనక పడుకుని ఆ యొక్క కుప్పల్ని కాపాడుకుంటా ఉంటే వీళ్ళు రైతుల పట్టల మీద చలి మంటలు కాల్చుకుంటుంది ఈ టీఆర్ఎస్ నాయకులు అని చెప్పని, టీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు అని చెప్పని, ఎంపీలు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలకు రైతులే రాలేదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర రైతాంగం వాస్తవాన్ని గ్రహించాలని కోరుతున్నారు.